నిత్యోగులే టార్గెట్ గా మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఉద్యోగాల పేరు చెప్పగానే యువత కూడా అమాయకంగా వారి వలలో పడిపోతుంది. లక్షలకు లక్షలు డబ్బులు చెల్లించి చివరికి పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇలాంటి దందాలు నిర్వహిస్తున్న వారు రోజురోజుకి పెరిగిపోతున్నారు. అలాంటివి వెలుగు చూస్తున్నా నిరుద్యోగుల ఆశలు చంపుకోలేక నిండా మునిగిపోతున్నారు. సాఫ్ట్వేర్ జాబ్ స్టేటస్ సింబల్గా మారిపోయింది. ఆ జాబ్ దొరికితే ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉండదన్న భావనతో నిరుద్యోగులు ఆ ఉద్యోగాల కోసం తెగ ప్రయత్నిస్తుంటారు. బడా కంపెనీలకు దరఖాస్తు చేసుకుంటూ ఇంటర్వ్యూ కాల్ కోసం ఎదురుచూస్తున్న యువత తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో ఉన్నారు. వారి ఆశల్ని క్యాష్ చేసుకోవడానికి మోసగాళ్లు కొత్త కొత్త టెక్నిక్స్తో వలలు విసురుతూ నిండా ముంచేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో మారోలిక్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడింది. నిరుద్యోగులకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని బలవిసిరింది. బ్యాక్డోర్ అపాయింట్మెంట్లు ఇప్పిస్తామని ఆ నకిలీ సంస్థ చెప్పిన మాయమాటలు నమ్మి 1500 మంది నిండా మునిగిపోయారు. సదరు నిరుద్యోగుల నుంచి మారోలిక్స్ సంస్థ కోట్లలో డబ్బులు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి సుమారు 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ కింద మార్లిక్స్ కంపెనీలో బ్యాక్డోర్ త్రూ అమౌంట్ కట్టి జాయిన్ అయ్యాను. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తానని చెప్పి ఓన్లీ ట్రైనింగ్ ఇచ్చిన దాని తర్వాత శాలరీ ఇవ్వకుండా మాకు ఎటువంటి రెస్పాన్స్ ఏమి అవ్వకుండా హెచ్ఆర్ కానీ ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తకుండా మాకు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఏమి ఇవ్వలేదు. అట్లీస్ట్ 1 మంత్ శాలరీ కూడా 2 మంత్ శాలరీ కూడా వేస్తామని చెప్పారు, అది కూడా వేయలేదు. అలా రన్ వేస్తామని నడిపించుకుంటూనే 6 నెలలు ఎట్లానే చేసుకుంటూ వచ్చారు. సరే అని మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇద్దామంటే పిటిషన్ పెట్టినా కూడా మనకు ఎటువంటి కేసు ఫైల్ చేయట్లేదు, అక్నాలజ్మెంట్ అనేది ఇవ్వట్లేదు. సరే అని మళ్ళీ 2 మంత్స్ ఆగి వచ్చి ఫ్రెష్గా కేసు పెట్టండి సార్ అంటే నేను ఒకసారి వెరిఫై చేసుకొని చేస్తాను అని అన్నట్టుగా చెబుతున్నారు. మాకు ఎటువంటి న్యాయం అనేది జరగట్లేదు, మాకు మీరైనా న్యాయం చేయాల్సింది కోరుతుంది. మేము మారోలిక్స్ టెక్నాలజీ అనే కంపెనీకి డబ్బులు కట్టాము. మేము సాల్మన్ త్రూ అనే హెచ్ఆర్ ద్వారా రణ్వీర్ అగర్వాల్ కూడా మాట్లాడి మేము హెచ్ఆర్కి డబ్బులు అనేది పే చేశాము. అక్నాలజ్మెంట్ అడుగుతూనేమో రిసెప్షన్లో అంటున్నారు. ఆల్రెడీ పాత కేసు ఉంది కదా, దాని కింద పెడతారు, మళ్ళీ ఫ్రెష్గా కేసు ఏమి పెట్టరు, అక్నాలజ్మెంట్ అనేది ఏం లేదు, ఏమి ఇవ్వము అని చెప్పారు. మేము లాస్ట్ టైం 6 మంత్స్ బ్యాక్ ఏదో పిటిషన్ ఇచ్చినప్పుడు కూడా మా కానిస్టేబుల్ మీకు అప్డేట్ ఏమైనా ఉంటే ఇస్తామని చెప్పారు. ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో మేము ఇప్పుడు వచ్చి మళ్ళీ ఫ్రెష్గా లెటర్ అనేది సబ్మిట్ చేసాం. మాకు కేసు అనేది ఫైల్ చేయకుండా సేమ్ లాస్ట్ టైం ఎలా చెప్పారు ఇప్పుడు కూడా అంతే చెప్తున్నారు. డబ్బులు చెల్లించాక వారంతా అపాయింట్మెంట్ లెటర్స్ కోసం నిలదీయడంతో మారోలిక్స్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాంతో బాధితులు సంబంధిత వ్యక్తుల్ని నిలదీస్తే బెదిరింపులకు దిగారట. తమపై తప్పుడు ప్రచారం చేసినందుకు తిరిగి బాధితులపైనే కేసులు పెడతామని వార్నింగ్ మెయిల్స్ పంపించారట. 6 నెలల నుంచి తిరుగుతున్నా ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నా పేరు తిరుమల కృష్ణ, నేను మారోలిక్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం వీళ్ళు ఫ్రాడ్ చేసి మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 160,000 తీసుకున్నారు. మీరు మేము అక్కడ సంప్రదించిన ప్రతిసారి మేము వెళ్ళినప్పుడల్లా వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కలవండి అని చెప్పన్నారు. ఇప్పటికీ నా జనవరి నుంచి పోరాడుతూనే ఉన్నాం. మేము సిఐ గారు 4-5 సార్లు వచ్చినా కానీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. 2000 మంది దీనితో ముడిపడి ఉన్నారు. దయచేసి మీరు ఎట్టలేదన్నా మీరు కొంచెం సంప్రదించి మా ఎందు దయచూసి కొంచెం రెస్పాండ్ అయ్యేలా చూడండి. ఎందుకంటే 4-5 సార్లు చూసినాం కానీ సిఐ గారు సరిగ్గా రెస్పాండ్ ఇవ్వట్లేదు, కేసు అనేది తీసుకుంటలేదు. ఎప్పుడు వచ్చినా కానీ అలా యాడ్ చేస్తున్నారు, విక్టిమ్స్ కింద యాడ్ చేస్తున్నారే కానీ సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు. దయచేసి కేసు తీసుకుని మా అందరికీ కొంచెం న్యాయం చేకొస్తారని. ఇదే విషయమై పోలీసులకి 4 నెలల క్రితం ఫిర్యాదు చేశామని, అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగం కోసం అప్పులు చేసి మరీ తెచ్చిన డబ్బులకి వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నామని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసుల్ని వేడుకుంటున్నారు.